వెల్కమ్ టు లక్ష్మం డిఫెన్స్ అకాడమీ ఆర్మీ అగ్నిమి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అయితే విడుదలైందండి ఇది పదిహేడు ఏప్రిల్ నుంచి ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది పదిహేడు రోజు ప్రారంభమవుతుంది ఇరవై ఆరు రోజు ముగుస్తాయండి ఇది ప్రతిరోజు మూడు షిఫ్ట్స్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది షిఫ్ట్ వన్ వచ్చేసి ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర ఉంటుంది ఏ షిఫ్ట్ అయినా సరే హాఫ్ అన్ అవర్ ముందుగా ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది ఎనిమిది గంటల వరకే క్లోజ్ అవుతుంది ఆ హాల్లోకి ఎంటర్ అవ్వడం అనేది సో కాబట్టి అందరూ కూడా హాఫ్ అన్ అవర్ బిఫోర్గా వన్ అవర్ బిఫోర్గా ఉండడం ఇంకా అడ్వైజబుల్ అండి షిఫ్ట్ టూ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ఉంటుంది షిఫ్ట్ త్రీ టూ థర్టీ టు త్రీ థర్టీ ఉంటుందండి సో ఇలా ప్రతిరోజు మూడు షిఫ్ట్లలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఎగ్జామ్ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఫర్ జీడీ టెక్నికల్ అండ్ ట్రేడ్ వాళ్ళకి సో జీడీ వాళ్ళకైతే యాభై మార్కుల క్వశ్చన్ యాభై క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరీ క్వశ్చన్కి టూ మార్క్స్ చొప్పున హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ జీడీ వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే ఈ రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ కోచింగ్ ప్లస్ ఫ్రీ హాస్టల్ కోచింగ్తో బ్యాచ్ అనేది ప్రారంభమవుతుందండి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారో రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా హాస్టల్ ఫుడ్ అకామిడేషన్తో జాబ్ గ్యారెంటీ ఫ్రీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఇది కంప్లీట్గా ఎగ్జామ్స్ రాసేటువంటి సమయం అండి సో రేపటి నుంచి అందరు ప్రతి ఒక్కరు కనీసం ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ బిట్స్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి సో కాబట్టి ఈ ఎగ్జామ్ ఇంత ముందులా ఈజీ కాకుండా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల బిట్లు ప్రిపేర్ అవుతాయి ఈజీగా మంచి మార్కులు స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే షిఫ్ట్ వన్లో వచ్చిన క్వశ్చన్స్ టూలో రావు టూలో వచ్చిన త్రీలో రావు కాబట్టి ఏ క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉండదు కాబట్టి కొద్దిగా ఎగ్జామ్ టఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఒక రెండు వందల క్వశ్చన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల సో మిమ్మల్ని మీరు పోటీలో ఉంచుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ కోచింగ్ హాస్టల్ కోచింగ్ మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలకి లక్ష్యం డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ సిక్స్ టూ వన్ సిక్స్లో సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరండ్ నాన్